సమాజంలో మనం చూస్తూనే ఉంటాం, చాలా సహజంగా సైకో అనే వర్డ్ విపరీతంగా వాడుతుంటారు. ఎవడైనా కొంచెం కోపంగా అరిచి లేకపోతే ఏదన్నా ఎమోషనల్గా ప్రవర్తించినా కొంచెం తేడాగా వృత్తింది, వీడు సైకోరా, వీడితో మనకు వద్దురా, ఇట్లాంటి రకరకాల మాటలు వినిపిస్తుంటాయి. బట్ సైకో అనే పదాన్ని అంత ఈజీగా వాడే పదం కాదు. సైకోసిస్ అనేది ఒక మన సైకియాట్రిక్ డిజార్డర్స్లో ఒక మేజర్ డిజార్డర్, ఒక మేజర్ జబ్బుగా పరిగణిస్తాము. ఈ సైకోసిస్ ఒక బ్రాడ్ టర్మ్, దాంట్లో అనేక రకాల జబ్బులు ఉన్నాయి. స్కిజోఫ్రీనియా, బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్, స్కిజోఫ్రీనిఫామ్ డిజార్డర్, బ్రీఫ్ రియాక్టివ్ సైకోసిస్, ఇలా అనేక రకాల జబ్బులు ఉన్నాయి. డిమెన్షియా, డెలీరియం, అంటే దీంట్లోనే ఫంక్షనల్ సైకోసిస్, ఆర్గానిక్ సైకోసిస్, అనేక రకాల తెగలు కూడా ఉన్నాయి. అసలు సైకోసిస్ అంటే కొద్దిగా వాడు అంటే ఒక విపరీతమైన ప్రవర్తన, నార్మల్ ప్రవర్తన నుండి, నార్మల్ ఆలోచన విధానాల నుండి అబ్నార్మల్గా తేడాగా ప్రవర్తిస్తూ ఉంటాన్ని, బిహేవ్ చేయటాన్ని మనం గుర్తించడం జరుగుతుంది. అంటే దీంట్లో కొన్ని లక్షణాలు చెప్తాను. ఈ లక్షణాలు కొన్ని వారాలుగా, కొన్ని మాసాలుగా ఒక వ్యక్తిలో ఉంటే అతనికి సైకోసిస్ అనే జబ్బు ఉంది అని మనం నిర్ధారణకు రావచ్చు. అంతేగాని ఊరికే ఒక 5 నిమిషాలు అరిచిన దానికి సైకో అట్లా మాట్లాడటానికి లేదు. అంటే వింత ప్రవర్తన, అలాగే తమలో తాము నవ్వుకోవటం, తమలో తాము మాట్లాడుకోవటం, చుట్టుపక్కల మనుషులు లేకపోయినా మాకేవో మాటలు వినిపిస్తున్నాయి, మాకెవరో కనిపిస్తున్నారు అని చెప్పేసి భ్రమల్లో జీవించటం, అలాగే ఎవరో మమ్మల్ని వెంటపడుతున్నారు, మాకేదో హాని చేస్తారు, చంపుతారు, విషం పెడతారు, చేతబడి చేస్తారు, మంత్రం ప్రయోగం చేస్తారు, మా గురించి చెడుగా చెప్పుకుంటున్నారు, నలుగురు నవ్వుకుంటున్నారు, కుట్ర చేస్తున్నారు, ఇలాంటి అపోహలు కూడా, ఇలాంటి భ్రాంతులు, భ్రమలు కూడా ఈ సైకోసిస్ వ్యాధిగ్రస్తుల్లో ఉంటాయి. తమ జబ్బును తాము గుర్తించే పరిస్థితిలో ఉండరు. అంటే వాళ్ళకి ఇన్సైట్ ఉండదు, వాళ్ళకి జబ్బు చేసిందని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇది మెదడుకే వచ్చిన జబ్బు, ఆ మైండ్కి వచ్చిన జబ్బు వాళ్ళకి అసలు తెలియదు. సో నాకేంటి జబ్బు, నీకే అంటారు. మరి అలాగే వింత వింత ప్రవర్తనలు, స్నానపానాదులు గమనించకపోవటం, మరి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలను కూడా సరిగ్గా నిర్వర్తించకపోవటం, వ్యక్తిగత వృత్తిగత పనులు మానేసుకోవటం, జాబుకి వెళ్ళకపోవటం, లేకపోతే వ్యాపారానికి వెళ్ళకపోవటం, వెళ్ళినా కూడా సరిగ్గా పనిచేయకపోవటం, సస్పెండ్ అవ్వటం, కొన్నాళ్ళకి డిస్మిస్ అవ్వటం, వింత వింత ప్రవర్తనలు, కోపం, చిరాకు, ఉద్రేకం, గడ్డం పెంచుకోవటం, జుట్టు సరిగ్గా దువ్వుకోకపోవటం, జడ సరిగ్గా వేసుకోకపోవటం, మరి అలాగే నలుగురిలో కలవలేకపోవటం, ఒంటరిగా తమదైన ప్రపంచంలో జీవించటం, తమదైన ఊహలతో జీవించటం, మరి ఇలాంటి అనుమానాలు వేరే వాళ్ళ మీద, అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఈ అనుమానాలు ఎవరో ఏదో చేస్తున్నారు అనుకుంటారు. కొంతమంది ప్రత్యేకంగా పేర్లే చెప్పేస్తారు, ఇదిగో వాడు పలానా వాడు నా మీద కుట్ర చేస్తున్నాడు, పలానా బంధువు నా మీద కుట్ర చేస్తున్నాడు, పలానా శత్రువు నా మీద కుట్ర చేస్తున్నాడు అని చెప్తారు. అలాగే ఈ జబ్బుల్లో తన తమ పర భేదం ఉండదు. కట్టుకున్న భార్యను అనుమానిస్తారు, కన్న తల్లిదండ్రులను అనుమానిస్తారు. కన్న తల్లి తనకు తిప్పి పెట్టే ఆహారంలో విషం కలిపి పెడుతుంది, నన్ను చంపేస్తుంది అని వారాలు మాసాల పాటు తల్లి పెట్టిన ఆహారం, భోజనం కూడా తినని వ్యక్తులు ఉన్నారు ఈ జబ్బులో. మరి ఒక్కోసారి ఈ జబ్బు తీవ్రమైతే, వైద్యం అందకపోతే మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద వాడు వెళ్తూ మాసిన బట్టలతో, మాసిన గడ్డంతో, చందరవందరైన జుట్టుతో శూన్యంలోకి చూస్తూ, ఆకాశంలోకి చూస్తూ ఏదేదో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ, సైగలు చేసుకుంటూ తిరుగుతుంటారు. వీళ్ళని పూర్తిగా మనం పిచ్చి ఉన్మాదం, స్కిజోఫ్రీనియా అంటే మానసిక రుగ్మతల్లో ఇది ఒక మేజర్ డిసార్డర్, దీన్ని మనం స్కిజోఫ్రీనియాగా గుర్తించవచ్చు. మరి ఈ స్కిజోఫ్రీనియాలో కూడా అనేక రకాల టైప్స్. అసలు ఈ స్కిజోఫ్రీనియా ఎందుకు వస్తుంది, ఏ వయసుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అని ఆలోచిస్తే, యూజువల్గా 15 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళకి వస్తుంది. ఆడ మగ తారతమ్యం లేకుండా సమానంగానే కనిపిస్తుంది. ఇంతకన్నా తక్కువ వయసులో, ఇంతకన్నా ఎక్కువ వయసులో రాదా అంటే అదేం కాదు, 15 లోపల కనిపించచ్చు, 45 పైన కనిపించచ్చు. సో మరి ఏ కారణంతో వస్తుంది? మల్టీఫ్యాక్టోరియల్, అనేక కారణాలు దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. జెనెటిక్గా, అనువంశికంగా, కుటుంబ వ్యవస్థలోనే వంశపారంపర్యంగా ఈ జబ్బు, ఈ వ్యాధి లక్షణాలు కనిపించే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి స్కిజోఫ్రీనియా ఉంటే కొంత రిస్క్, అంటే 15 నుండి 33% వరకు రిస్క్ ఆ పిల్లల్లో ఉండొచ్చు. తల్లిదండ్రులు ఇద్దరికీ స్కిజోఫ్రీనియా వ్యాధి ఉంటే ఇంకా రిస్క్ శాతం ఎక్కువే ఆ పిల్లల్లో కనిపించవచ్చు. మరి ఇంకా ముందుకు వెళ్తే వాళ్ళు పుట్టి పెరిగిన దగ్గర నుండి కూడా వాళ్ళకి యొక్క జీవితంలోని ఒడిదుడుకులు, సమస్యలు, స్ట్రెస్సెస్, వాళ్ళ యొక్క లైఫ్ స్ట్రెస్సెస్ అవన్నీ కూడా ఈ జబ్బు ప్రేరేపితాలుగా, కారణాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి
ఒక్కొక్కసారి ఏ కారణం కూడా కనిపించదు, అయినా కూడా ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మరి అనేక రకాల టైప్స్ ఉన్నాయి దీంట్లో అన్నారు. ఏ టైప్స్ ఉన్నాయి స్కిజోఫ్రెనియాలో? పారానాయిడ్ సబ్ టైప్. అంటే ఈ పారానాయిడ్ సబ్ టైప్ ఏంటంటే, యూజువల్గా ఎవరో ఏదో చేస్తున్నారు, మా వెంట పడుతున్నారు, మమ్మల్ని చంపేస్తారు, మాకు విషం పెడతారు, మా మీద కుట్ర చేస్తారు అని ఒక అనుమానంతో భ్రమపడుతూ భయపడుతూ జీవించే జీవితం. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చెవుల్లో ఎవరియో మాటలు వినిపించడం, థ్రెటనింగ్ కాల్స్ లాగా మాటలు వినిపించడం. అక్కడ మనిషి ఉండడు, ఫోన్ ఉండదు, అయినా సరే వాళ్ళకి మాటలు వినిపిస్తుంటే వీళ్ళని బెదిరిస్తూ ఉంటారు, ఇలా భయపడుతూ జీవించే దాన్ని పారానాయిడ్ స్కిజోఫ్రీనియా అంటాం. అలాగే రెండో రకం క్యాటటోనియా, కెటటోనిక్ స్కిజోఫ్రీనియా. క్యాటటోనియా అంటే కొంతమంది ఒక విపరీతమైన స్టూపర్, స్తబ్దుగా ఒక శిలలాగా, విగ్రహంలాగా స్టూపర్, కోమా ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయేది ఉంది. మరి ఒక విగ్రహంలాగా అంటే మనిషి కదలిక కూడా లేకుండా ఒక రాయిలాగా కూర్చుంటే, కొన్ని చోట్ల వీళ్ళని బాబాలని మునులని పూజలు చేసిన ఉదాహరణలు, సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇతను రోగి అని తెలుసుకొని తర్వాత తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి అలాగే కెటటోనిక్ ఎక్సైట్మెంట్ అంటే విపరీతమైన ఎక్సైట్మెంట్తో వాడు అసలు ఇక భూమి మీద ఆగకుండా విపరీతంగా రంకెలేస్తూ, అరుస్తూ, అగ్రెసివ్గా తిరగబడుతూ, పరిగెడుతూ విపరీతమైన ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇది కెటటోనిక్ స్టేజ్. మరి ఇంకోటి హెబిఫ్రీనియా. ఇది అతి చిన్న వయసులో, తక్కువ వయసులోనే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా డిజార్గనైజ్డ్గా ఆలోచనలు ఉంటాయి, మాటలు కూడా సందర్భంగా ఒక మాటకి ఇంకో మాటకి పొంతనుండదు, అసందర్భంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎక్కువగా అద్దంలో చూసుకుంటూ ఉంటారు, గిగిల్ చేస్తుంటారు, వెర్రి నవ్వులు నవ్వుతూ ఉంటారు. వీళ్ళకి కాస్త జబ్బు అంటే వైద్య చికిత్సకి ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రోగ్నోసిస్ ఇబ్బందిగా ఉంటుంది, లాంగ్ రన్లో జబ్బు లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక రకం మరి ఈ హెబిఫ్రీనియా తర్వాత సింపుల్ టైప్, అలాగే డిజార్గనైజ్డ్ టైప్. ఇలా అనేక రకాలు మనకు ఈ స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో కొన్ని దశాబ్దాల క్రితం దీనికి వైద్యం లేదు. రకరకాల వైద్య చికిత్సలు ప్రయోగాలు చేసేవాళ్ళు, లేదా అసైలంలో అంటే ఒక మెంటల్ అసైలం, ఒక పెద్ద జైలు లాంటి అసైలంలో పెట్టేసి అప్పుడున్న వైద్య చికిత్సలు చేసేవాళ్ళు. అయితే 1950s తర్వాత క్లోర్ప్రోమజిన్ అనే ఒక డ్రగ్ కనిపెట్టబడింది, యాంటీసైకోటిక్ డ్రగ్. ఇది పెట్టాక ఈ మానసిక రోగులు, స్కిజోఫ్రీనియా రోగుల్లో చాలా మంచి చక్కటి మార్పు అనేది రావడం మొదలుపెట్టింది. మరి ఈ 5-6 దశాబ్దాల్లోనే అనేక రకాల మెడిసిన్స్, అంటే మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ తక్కువ, కాస్ట్ తక్కువ, ఈవెన్ జీవితకాలం వాడదగ్గ మెడిసిన్స్. మరి ఎందుకంటే స్కిజోఫ్రీనియా చాలామందిలో క్రానిక్గా ఎక్కువ కాలం ఉంటుంటుంది. మరి ఒక షుగర్ పేషెంట్, ఒక బీపీ పేషెంట్, ఒక గుండె జబ్బు వ్యాధిగ్రస్తుడు ఎలా అయితే దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నప్పుడు ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లేకపోతే అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో, అతి తక్కువ కాస్ట్తో మెడిసిన్స్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎలా వచ్చినాయో, స్కిజోఫ్రీనియాలో కూడా యాంటీసైకోటిక్స్ 5-6 దశాబ్దాల్లోనే అనేక రకాల ఎవల్యూషన్స్ జరిగి అద్భుతమైన మెడిసిన్స్ ఇప్పుడు లభ్యమవుతున్నాయి. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, తక్కువ కాస్ట్తో ఎక్కువ కాలం మందులు వాడుకునే విధంగా మనకు లభ్యమవుతున్నాయి. ఈ యాంటీసైకోటిక్ డ్రగ్స్ మంచి మంచి వచ్చాక స్కిజోఫ్రెనిక్స్ని గత కాలంలో లాగా సంవత్సరాల తరబడి, మాసాల తరబడి అసైలంలో ఉంచాల్సిన అవసరం లేకుండా పోతుంది. వాళ్ళని మహా అయితే వారం 10 రోజులు, 2 వారాలు, 3 వారాలు హాస్పిటల్లో ఉంచి ట్రీట్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళి మందులు వాడుకుంటూ చక్కగా వాళ్ళదైన వృత్తిలో, అలాగే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, దాంపత్య జీవితం, సోషల్ లైఫ్, మరి ప్రొఫెషనల్ లైఫ్, అన్ని రంగాలలో, అన్ని రకాల జీవితాల్లో వాళ్ళు చక్కగా అందరిలాగా మళ్ళీ మంచిగా మామూలుగా జీవించగలుగుతున్నారంటే, ఈనాటి ఆధునిక అధునాతన సాంకేతికమైన విప్లవం యాంటీసైకోటిక్ మెడికేషన్స్లో కూడా రావటం వల్లే మనకు సాధ్యమవుతుంది. ఇది కూడా సైకియాట్రిస్ట్ యొక్క పర్యవేక్షణలోనే. ఎవరు పడితే వాళ్ళు వాడే మందులు కావు, ఈ మందులకి మానిటర్ చేసుకుంటూ ఉండాలి ప్రతి 3 నెలలకి 6 నెలలకి. ఎలా అయితే ఒక షుగర్ పేషెంట్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర, డయాబెటాలజిస్ట్ దగ్గర ఎలా అయితే వెళ్ళి చెకప్ చేయించుకొని మానిటర్ చేసుకుంటూ వాడాలో, వీళ్ళు కూడా ఆ విధంగా వాడాలి. లేకపోతే వాటి వల్ల వచ్చే కొన్ని మరి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కానీ, మరి లేకపోతే మోతాదు తగ్గించాల్సినప్పుడు తగ్గించాలి, ఎక్కువ వాడాల్సినప్పుడు ఎక్కువ వాడాలి, అంతేకాని డాక్టర్ ఏదో రాసేసారని సంవత్సరాల తరబడి వాడటం కూడా కరెక్ట్ కాదు. మరి అవసరమైనప్పుడు ఈ స్కిజోఫ్రెనిక్ వ్యాధిగ్రస్తులను హాస్పిటల్లో ఉంచటం, వాళ్ళల్లో మరి సూసైడ్ ఆత్మహత్య తలంపులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి హాస్పిటలైజ్ చేయటం, మందులు, ఇంజెక్షన్స్, మరి ECT ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్, మరి ఆ షాక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. వాళ్ళు మామూలు వ్యక్తులు అయ్యాక, బాగా రికవర్ అయ్యాక వాళ్ళని మందులు ఇచ్చేసి ఇంటికి పంపించటం, మెయింటెనెన్స్ థెరపీ, ప్రొఫిలాక్టిక్ థెరపీ అనే ఈ మెడికేషన్స్, మెయింటెనెన్స్ థెరపీ అనేది
ఖచ్చితంగా వీళ్ళలో వాడాల్సిన అవసరం ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా సైకోసిస్ వ్యాధిగ్రస్తులు ఈ రోజున మరి ఎన్నో రంగాలలో, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాంకింగ్ రంగం కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్లో కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ రంగాల్లో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఈ స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులు ఈ రోజున మందులు వాడుకుంటూ, మీకు వాళ్ళు వ్యాధిగ్రస్తుడు అనేదే తెలియకుండా చక్కగా అద్భుతమైన విజయాలను కూడా చేరువ చేసుకుంటారు.